హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు 22వ తేదీ జూలై నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, బాలిరెడ్డి పృథ్వీరాజ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా సినీ నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తితిదే నియమించింది. తితిదే అంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. ఈ మేరకు జూలై 19వ తేదీన జరిగినటువంటి ఛానల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులను జారీ చేసింది. ఛానల్ తొలి చైర్మన్గా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున ఆయన రాజీనామా సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధన మండలి నివేదిక ప్రకారం దక్షిణాదిలోని వ్యవసాయ వర్సిటీల్లో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నటువంటి విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోని వ్యవసాయ వర్సిటీల్లో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోనూ 6వ ర్యాంకును కైవసం చేసుకుంది. వర్సిటీల పనితీరును మొత్తం 33 అంశాల్లో మదింపు వేసి ర్యాంకులను ప్రతి 2 ఏళ్లకొకసారి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇస్తుంది. గత ఏడాది అంటే 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి ర్యాంకులను ఇటీవల విడుదల చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల రాయల్ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు? రాయల్ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నటువంటి వారు ఎవరంటే, ఆన్సర్, ఎన్ఆర్ నారాయణమూర్తి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎన్ఆర్ నారాయణమూర్తికి రాయల్ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ బహుకరించింది. కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆయన సేవలకు గాను పురస్కారం వరించింది. ఇంగ్లాండ్ సర్రేలోని ఎగామ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్లో జరిగినటువంటి కార్యక్రమంలో నారాయణమూర్తికి డాక్టరేట్ ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, జర్మనీలో జరిగినటువంటి జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో పురుషుల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పథకం కైవసం చేసుకున్నటువంటి భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జర్మనీలో జరుగుతున్నటువంటి జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. జూలై 19వ తేదీన పోటీల ఆఖరి రోజు జూనియర్ పురుషుల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో ఫైనల్లో 459.3 పాయింట్లు సాధించి స్వర్ణం గెలవడమే కాక, ఈ ఏడాది ఆరంభంలో ఫిలిప్ నెలకొల్పినటువంటి ప్రపంచ జూనియర్ రికార్డును బద్దలు కొట్టాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఈషా సింగ్ మరియు గౌరవ్ రాణా, ఈషా సింగ్ మరియు గౌరవ్ రాణా జోడి కాంస్యాన్ని గెలుచుకుంది. భారత్ 10 స్వర్ణ 9 రజత 5 కాంస్యాలతో సహా మొత్తం 24 పతకాలతో అగ్రస్థానంలో టోర్నీని ముగించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జర్మనీలో జరిగినటువంటి జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏమిటి? ఆన్సర్, ఇండియా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాము, సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీ 2019లో పురుషుల టీం విభాగంలో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్, భారత జట్టు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కటక్ వేదికగా భారతదేశంలో జరుగుతున్నటువంటి కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నీలో టీం విభాగంలో భారత పురుషుల మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల టీం విభాగం ఫైనల్లో భారత్
3-2 ఇంగ్లాండును ఓడించి విజేతగా నిలిచింది. అదేవిధంగా మహిళల ఫైనల్లో భారత్ 3-0 సింగపూర్ను చిత్తు చేసి తొలిసారి టైటిల్ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూజిలాండర్ ఆఫ్ ద ఇయర్ అనే పురస్కారానికి నామినేట్ చేయబడ్డటువంటి ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ బెన్ స్టోక్స్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచకప్లో ఇంగ్లాండును విజేతగా నిలబెట్టిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు అతను పుట్టిన దేశం న్యూజిలాండ్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అతని పేరును న్యూజిలాండర్ ఆఫ్ ద ఇయర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, న్యూజిలాండర్ ఆఫ్ ద ఇయర్ అనే పురస్కారానికి ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశంలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది? ఆన్సర్ కాంగో దేశంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో WHO ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ జరిపినటువంటి భేటీలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది ఈ వైరస్ 3 సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. 2018 ఆగస్టులో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014 సంవత్సరంలో, మొదటిసారిగా ఎప్పుడంటే 2014 సంవత్సరంలో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా వాటర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ రాష్ట్రం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భవిష్యత్తులో వచ్చేటటువంటి నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే ప్రతి ఏటా వాటర్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంత నీటి లభ్యత ఉంది, ఎంత అవసరం కానుంది అనేటటువంటి విషయాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ పరిశీలన పారదర్శకత చట్టం 2019 ముసాయిదా బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మొత్తం పైబడిన ప్రాజెక్టులకు న్యాయ పరిశీలన తప్పనిసరి చేయనున్నారు? ఆన్సర్ 100 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల పైన విలువ చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్లన్నింటినీ న్యాయ పరిశీలన పరిధిలోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లును ఆమోదించింది. ఈ కొత్త విధానంతో దేశ చరిత్రలోనే టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు అభిప్రాయపడింది. అవినీతిపై పోరాడడంలో ఇదే గొప్ప అడుగుగా పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ చేపట్టినటువంటి తాజా అధ్యయనం ప్రకారం తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన నగరం ఏమిటి? ఆన్సర్ హైదరాబాద్ నగరం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్ నగరమే తొలి స్థానంలో నిలిచింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్ నగరమే తొలి స్థానంలో ఉంది. ఎగ్జామ్స్లో దేశంలోకెల్లా ఏ నగరం తలసరి చెత్త ఉత్పత్తిలో
తొలి స్థానంలో ఉంది, అది ఏ నగరం అని అడిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్ నగరమే తొలి స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తున్నట్లు నాగపూర్కు చెందినటువంటి జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ చేపట్టినటువంటి తాజా అధ్యయనంలో వెల్లడైంది. 510 గ్రాముల తలసరి చెత్త ఉత్పత్తితో చెన్నై 2వ స్థానంలో, ఇంకా 410 గ్రాములతో ఢిల్లీ 3వ స్థానంలో, మరియు 360 గ్రాములతో అహ్మదాబాదు ఇది 4వ స్థానంలో, ఇంకా 300 గ్రాములతో ముంబై 5వ స్థానంలో నిలిచాయి. కోల్కతాలో కేవలం 260 గ్రాముల చెత్త ఉత్పత్తితో 6వ స్థానంలో నిలిచింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2019 సంవత్సరానికి గాను మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ జయశ్రీ రామ్నాథ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పేరు మీద 10 లక్షల రూపాయల పారితోషికంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటటువంటి పురస్కారానికి 2019 సంవత్సరానికి గాను జయశ్రీ రామ్నాథ్ను ఎంపిక చేశారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద 10 లక్షల రూపాయల పారితోషికంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటటువంటి పురస్కారానికి 2019 సంవత్సరానికి గాను జయశ్రీ రామ్నాథ్ను ఎంపిక చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020లో దేశ జీడిపి వృద్ధి ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటే ADB తాజాగా ప్రకటించింది. ఆన్సర్ 7%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్ జీడిపి వృద్ధి అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటే ADB తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020లో దేశ జీడిపి వృద్ధి 7% ఉండవచ్చని జూలై 18వ తేదీన ప్రకటించింది. ఇంతకు ముందటి వృద్ధి అంచనా 7.2% ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021 సంవత్సరంలో వృద్ధి 7.2% నమోదు కావచ్చని తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2019లో పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్లో ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి క్రికెట్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ICC సస్పెండ్ చేసింది? ఆన్సర్ జింబాబ్వే దేశానికి చెందినటువంటి క్రికెట్ జట్టును ICC సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జింబాబ్వే క్రికెట్లో అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ICC సీరియస్గా తీసుకుంది. తమ రాజ్యాంగాన్ని అతిక్రమించినందుకు జింబాబ్వే క్రికెట్ను సస్పెండ్ చేస్తున్నట్లు, ఇది వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత క్రికెట్ బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయినటువంటి స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ తొలగించడమే ICC నిర్ణయానికి కారణం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.